ఎండ తీవ్రత అధికంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల లోపు బయటకు వెళ్ళవద్దని డాక్టర్ చాడకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలు మండిపోతున్నాయి. సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ ను దాటుతున్నాయి. పగలు రోడ్లన్నీ నిప్పుల కుంపటిలా మారుతున్నాయి. ప్రజలు పగలు బయటకు రావాలంటే ఎండ తీవ్రతకు జంకుతున్నారు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వెళ్ళవలసి వస్తుంది. పెద్దపల్లి పట్టణానికి చెందిన డాక్టర్ కృష్ణారెడ్డి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ ఎండాకాలము ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి 12 దాటిన తర్వాత ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న వలన చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ గర్భవతులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని అతి తప్పనిసరి అయితే తప్ప బయటికి రావాల్సి వద్దిగా కోరుతున్నాను. ఎండ తీవ్రత పెరుగుతున్న తరుణంలో ఎండ దెబ్బ కొడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ జాగ్రత్తలు అనగా ఎండ దెబ్బ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఉక్కపోత విపరీతంగా ఉంటుంది, తల నొప్పి ఉంటుంది, చర్మం పొడిబారడము, తరచూ ద్రాహం అవ్వడము, గొంతు ఎండకపోవడము, జ్వరం కూడా రావడము, హై టెంపరేచర్ రావడం జరుగుతుంది. టెంపరేచర్ అనేది ఇవి నార్మల్గా వేసే జ్వరం మాత్రలతో తగ్గదు. సో బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు కానీ కాటన్ దుస్తులు ధరించుకొని లూజ్గా ఉండే దుస్తులు ధరించాల్సి ఉంటుంది. తల మొత్తం కూడా కప్పుకొని వెళ్ళడము, తరచుగా నీళ్లు త్రాగడము, నిమ్మరసం లాంటి కొబ్బరి నీళ్లు తరచుగా ద్రవణాలు లాంటివి తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్ళినా కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తరచుగా చూస్తూ ఉంటాము ఈ సమ్మర్లో పిల్లలు ఈతకు వెళ్ళడము, తరచుగా ప్రమాదాలు సంభవించడము, మరణాలు జరగడం చూస్తూ ఉంటాము. సో తప్పకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈ ఈత కొలనులో కానీ వ్యవసాయ బావిలో కానీ ఈతకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ ఇలాంటి ఏమన్నా ఉంటే తప్పకుండా దగ్గరలో ఉన్న వైద్యుని కానీ సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు చేస్తారు, సూచనలు ఇస్తారు, ఎలా ఈ ఎండ దెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనో చెప్తారు, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మూడు రకాలుగా ఉంటుంది ఈ ఎండ దెబ్బ తీవ్రత అనేది. తొలుత ఓన్లీ చిన్న సింప్టమ్స్తో పాటే పేషెంట్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓన్లీ మైల్డ్ హెడ్ ఏక్స్, ఇట్లా బాడీ పెయిన్స్, అట్లా మజిల్స్ అన్ని పట్టుకున్నట్టు అవ్వడము, క్రాంప్స్ అంటాం వాటిని, హీట్ క్రాంప్స్ అంటాము. హీట్ క్రాంప్స్ ఉంటాయి, హీట్ ఇల్నెస్ ఉంటుంది, హీట్ స్ట్రోక్ ఉంటుంది. హీట్ స్ట్రోక్ అనేది ఫైనల్గా ఉంటుంది. అప్పుడు పేషెంట్ అనేది ఫుల్ టెంపరేచర్ తోటి మొత్తం అన్కాన్షియస్గా బీపీ డౌన్ అయిపోయి ప్రెజెంటేషన్ ఉంటుంది. మామూలుగా హీట్ క్రాంప్స్ అయితే జస్ట్ నేను చెప్పినట్టు ఓన్లీ ఒళ్ళు నొప్పులు, కొంచెము తలనొప్పి, కండరాలన్నీ పట్టినట్టు, నీరసము, నిస్సత్తువ ఇట్లాంటివి ఉంటాయి. హీట్ ఇల్నెస్ కూడా దీనికన్నా కొంచెం ఎక్కువ, దీంట్లో కూడా టెంపరేచర్ ఉంటుంది. పేషెంట్స్కి ఈ లవణాలు అనేటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా దెబ్బతినడం జరుగుతుంది. సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా, క్లోరైడ్స్ అనేటివి కూడా బాడీలో వాటి సమతుల్యత అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో వాటి వల్ల కూడా పేషెంట్స్కి ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. సమ్టైమ్స్ బాగా హీట్ స్ట్రోక్లోకి వెళ్తే కోమలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆఖరికి చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా మనము వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ ఆటలో పడిపోయి ఎక్కువ ద్రవాలు స్వీకరించరు, కనుక తరచు మనమే వాళ్ళ మీద ఒక అవగాహనతోటి వాళ్ళకు తరచుగా లిక్విడ్స్ అనేటివి ఇస్తూ ఉండాల. సో ఇస్తూ ఉంటే వాళ్ళని కూడా మనము ఈ ఎండ దెబ్బ నుంచి లేదా వడదెబ్బ నుంచి కాపాడుకోగలుగుతాము.